శాసన సభ్యులు ఉండదు విపక్ష సభ్యులు ఉండదు అని చెప్పి నువ్వు భావిస్తే అసలు శాసనసభ పెట్ట ఆ శాసనసభకి అర్థం లేదు ఇవాళ నువ్వు నిజంగా సచ్చినవి అయితే నువ్వు నిజాయితీపరుడు అయితే నువ్వు నిజాయితీవంతంగా పాలన కొనసాగిస్తున్నావు అంటే సస్పెన్షన్ ఎత్తాయి మా ముగ్గురు శాసనసభ్యులు అడిగిన వాటికి సమాధానం చెప్పు వాళ్ళ సూచన సలహాలు స్వీకరించి నీ దమ్ముంటే నువ్వు నిజంగా సత్యాధిపతి సత్యులు అవుతానుగా నేను ఏం లేదు నిజాధిగా పాలిస్తున్నాను నేను ఏం తప్పు చేస్తున్నాను పోయినసారి కేటాయించిన బడ్జెట్ అన్ని కూడా నేను ఖర్చు పెడుతున్నా ఇవాళ ఇచ్చిన హామీలను నెరవేర్తా మిగతాలు నెరవేర్చినా ప్రతి దానికి సమాధానం నా దగ్గర ఉంది అని నేను నిజంగానే భావిస్తే చెప్పే సస్పెన్షన్ అంటే మా సభ్యులని సమాధానం చెప్పు ఆ ధైర్యం నీకుందా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమి లేకుండా ఏకదాటిగా సస్పెండ్ చేయడము వీటి మాట్లాడడము నాకు ఫేస్ టు ఫేస్ కొట్టాలి చాత కాదు ముఖ్యమంత్రి ఈ దొంగదారిలో అడ్డదారిలో కుట్లాడు అప్రజాబద్ధంగా వివరించుడు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసుడు చెప్పాలి అలా కాంగ్రెస్ పార్టీ కానీ ఎంఏ పార్టీ ఇద్దరు రైట్ అండ్ లెఫ్ట్ అండ్ వాడు ఇద్దరు ఉంటుంది అనుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు శాసనసభ్యం ఉన్నప్పుడు చేతిని అంతే ప్రశ్నిస్తా అని చెప్పి అవకాశం చేతితో మొత్తం సస్పెండ్ చేశారు అనమాట రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో మరి వారికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇవాళ ఇవాళ మా ముగ్గురు శాసనసభ్యులు చేసిన తప్పేంది మీరు దాన్ని ఇవాళ మీ కళ్ళ ముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వివరించింది అందరినీ గౌరవపదంగా చూడడానికి గౌరవ స్పీకర్ అడిగేలా అప్రసమబద్ధంగా వివరించాడు దీన్ని మీరు సమర్థిస్తారా ఇలా బడ్జెట్ చూస్తే ఇలా నేతి పిలకల్లో నెయ్యి ఎంత ఉందో ఒక సామెత ఉన్నది మొత్తం నీతివంతమైన బడ్జెట్ అంటే ఆ బడ్జెట్ చూస్తుంటే అందుకే చెప్పిన గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఈ శాసనసభ నెక్స్ట్ రద్దు చేస్తాం ఇక మమ్మల్ని ఎవరు అడగరు ఇక కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు వేల కోట్లు వందల కోట్లు ఇక అసలు నువ్వు ఇస్తానయ్యి ఏమైనాయి ఏమేమి ఇచ్చినావు చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఒక శాఖకు కానీ పేదలకు కానీ ఏదో సంక్షేమ పథకం కానీ ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు కేటాయించడం అంటే ప్రజలు సంతోషపడేవారు ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యం సైజు పెరిగింది అది గెప్పు కదా అనేది సైజు బాగా పెద్ద పెంచండి పెంచడం వేసిన సైజు దొడ్డిగా అది అంటే అబద్ధాలు కింద అబద్ధాలు వేసుకోవడానిక ఈ పాత అబద్ధాలు ఇవ్వాలి అంతా కొత్త స్టార్ట్ చేసింది ఇది అబద్ధాలు ఇది అంతే కూడా పేజీలు పెంచండి దీనికి బరువు పెంచండి పేజీలు పెంచండి అన్ని అబద్ధాలు పెంచాడు అంటే పోయినసారి ఏం ఇచ్చిన హామీలు ఇవి నిలబెట్టుకోలేదు ఆ వారితో పాటు మళ్ళీ కొత్త హామీలు ఇచ్చి మోసం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు పోయే ప్రభుత్వానికి చివరి బడ్జెట్ ఇది ఇక రాని ప్రభుత్వానికి చివరి బడ్జెట్ ఇది ఏమి అమలు చేయకుండా అబద్ధాలతో కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ఇది ముఖ్యంగా మెజారిటీ ఆడ సస్పెండ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతుంటే అక్కడ ఉన్న శాసనసభ్యులు రాకేష్ అన్నమూతారు సపోర్ట్ కొడుతున్నారు గతంలో గిట్టే 270 మంది కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ 270 మంది ఈ శాసనసభలు సభ్యులుండే మొత్తం ఒక గాడుకు అంతా కొట్టుకపోయారు ప్రభుత్వమే వీకింది అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ రాని రాలే తెలుసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఏం జరిగింది గత ప్రభుత్వాలు ఏ విధంగా తప్పు చేస్తే ప్రజలు గుణపాఠం చెప్పారు తన్ని తరిమేశారు గతంలో నువ్వు రాజకీయ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు టీడీపీలో ఉన్నావు అన్ని పార్టీ గురించి తెలుసు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నిజాయితీగా వివరించు ప్రజాస్వామ్యబద్ధంగా వివరించు నీ కల్వకుంట్ల రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రంలో జరగనీయము సాగనీయము భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సు అడ్డుకొని తీర్థము నీ నియంత పాలన నీ కుటుంబం వలన కొనసాగదు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు
భారత జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నంత వరకు నీ కలవకుంట రాజ్యాంగం పనిచేయరు. ఇప్పటికైనా కళ్ళు తెరువు నువ్వు. నీకు అంత పెట్టుకోవాలి ప్రగతి మౌలు పెట్టుకోండి కుటుంబ సభ్యులతో శాసనసభ్యులు అరువు లేవలేరు ఇంకా ఉన్నది వాటి ఇంకోటి ఇంకోటి తయారు చేసుకుంటాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, శాసనసభను హుందాగా నడపండి, ప్రజాస్వామ్య బద్ధంగా నడపండి. మీ శాసనసభ్యుల విపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యుల వాళ్ళు అడిగే దానికి సమాధానం చెప్పండి, వాళ్ళు ఇచ్చే సూచనలు స్వీకరించండి, వాళ్ళు ఇచ్చే సలహాలను స్వీకరించండి. ఏమి ఏరు ఏమి మేము వినము అంటే ఇది మీకు చివరి బడ్జెట్. ఆరిపోయే దీపానికి వెలిగేటట్టు పోయే బడ్జెట్ కు అబద్ధాలు ఎక్కువ, పోయే ప్రభుత్వానికి అబద్ధాలతో కూడిన బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మీరు చెప్పాలి కదా ఇంతకు ఇచ్చిన హామీలు, ఏ వారికి ఏ శాఖకి ఎన్నెన్ని కేటాయించినావు, ఏ సంక్షేమానికి ఎన్నెన్ని కేటాయించినావు, ఎంత ఖర్చు పెట్టినావు. పూర్తిగా అబద్ధాలి, పూర్తిగా అబద్ధాలి. కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికే రోజంతా గడిచిపోయింది ఇవాళ. కానీ ఒళ్ళు పెట్టే ప్రసక్తి లేవు. కాబట్టి ఇప్పటికైనా నీకు నియత ఉంటే, ఇంట్లో పట్టి నిజాయితీ ఉంటే, ప్రజాస్వామ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలంటే వెంటనే సస్పెన్షన్ ఎత్తాయి. మా సభ్యుల గౌరవమి ఇవాళ వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరు చూసిందేనా ఫోటో రిలీజ్ అయింది? అందరు చూసిందని మీరు చూసారు, మీరు చూసినాం, మేము చూసినాం. బయటికి వెళ్ళే ఓలే స్పీకర్ గారితో మాట్లాడడానికి టేబుల్ దాటింది, అంతే. సస్పెండేషన్ అభిధాన మంత్రి కొత్త స్టార్ట్ అయ్యారు, స్టార్ట్ చేసినట్టు కదా. మరి ఈ ఇప్పుడున్న శాసనసభ్యులు ఎప్పుడు ఉన్నారు శాసనసభలు గతంలో చేసిన వీళ్ళు చేసిన గతంలో ఇలా గొడవ వేసారా? నిలబడి ప్రశ్నిస్తున్నారు తప్ప. అది పార్లమెంట్ లో ఎన్ని ఎన్ని రోజులు ధర్నాలు చేశారు, ఎన్ని రోజులు స్పీకర్ పోడియం నడుకున్నారు, పేపర్ చేసి మూయేశారు, లాస్ట్ కు స్పీకర్ కు చేదడ్డ పెట్టి కాపాడు ప్రయత్నం చేశారు. ఎట్లా మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాదాపు ఎన్ని రోజుల పాటు ధర్నా చేశారు? ఇదే టిఆర్ఎస్ పార్టీలు, ఇదే పార్లమెంట్ లో స్పీకర్ పూరి దగ్గర రోజు ధర్నా చేశారు. వీళ్ళు ఎవరు నడుచుకోలేదు, వాపసు వాకోడి చేశారు, సస్పెండ్ చేశారు. అప్పుడేమన్నా మీరు అంతకుముందు గతంలో చింపిస్తారా? వీళ్ళు మొత్తం చింపి స్పీకర్ చేసింది కదా, వాడు చింపించదు క్రమశిక్షణతోనే సిస్టమేటిక్ ఉండదు. ఇవాళ ఈటల్ రాజేంద్ర గారును రవీంద్ర గారు ఆ దాటిపోయారా? వాళ్ళ ప్రశ్న ఉండరు కదా. రాజేసింగ్ గారు అబద్ధాలు ఆడుతున్నారు, దీన్ని ఆపాడని చెప్పి స్పీకర్ కలవడం పోతున్నాయని, ధర్నా చేయడానికి ముట్టడానికి పోతే ముగ్గురు పోతారు అని చెప్పడానికి పోతారు స్పీకర్ గారికి. ముఖ్యమంత్రి కాపాడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఉండే అర్హత లేదు. ముఖ్యమంత్రికి ఆ శాసనసభలో కూర్చునే అర్హత ముఖ్యమంత్రి లేదు. తెలంగాణ ప్రజలు మోసం ఇచ్చిన వాళ్ళు అందుకే ఇప్పుడు గౌరవ గౌరవాన్ని కలుస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ స్పందిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చేస్తున్నది. ప్రజలంతా కూడా అనేక యువకులు ప్రజలంతా కూడా ఇలా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఇవాళ గౌరవ రాష్ట్రపతి గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా రేపటి నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. ధన్యవాదాలు.